49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు నమస్తే అండి. నమస్కారం. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అభిమన్యుణ్ణి ఎందుకు రక్షించలేదు? శ్రీకృష్ణుడు అవతార పురుషుడు, స్వయంగా తన చెల్లెలికి కుమారుడే అభిమన్యుడు. ఈ అభిమన్యుడు గర్భంలో ఉండగానే పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో నేర్చుకున్నాడు. కానీ ఈ వెనక చిన్న కథ ఉంది. ఆదిపర్వంలో భారతంలో మనకు కథ వస్తుంది. ఏమిటంటే, వ్యాస భారతంలో మనం కానీ ఆలోచన చేస్తే చంద్రుడి అంశలో వర్చుడు అనే ఒక పేరు కలిగినటువంటి అభిమన్యుడు సుభద్ర గర్భంలో జన్మించాడు. కానీ చంద్రుడు ఒక షరతు పెట్టాడు. ఏమని, నా అంశతో జన్మించేటటువంటి అతను 16 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు, కానీ అతనికి జన్మించేటటువంటి వాడు వంశోద్ధారకుడు అవుతాడు అని ఒక షరతు పెట్టాడు. సరే, మొత్తానికి పిల్లవాడు పుడతాడనే ఉద్దేశంతో వీళ్ళు వంశోద్ధారకుడు కోసం భావించారు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి అతనికి ఆ అవకాశం రాలేదు. వాళ్ళందరూ కూడా ఒకసారిగా వచ్చి కబళించారు. సైంధవుడు అడ్డుపడ్డాడు. భీమాదులందరూ కూడా లోపలికి వెళ్ళారు, కానీ ప్రవేశించే అవకాశం లేకపోయింది ఆ పద్మవ్యూహంలోకి. దైవ విధి వక్రించి అభిమన్యుడు చనిపోయాడు. కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయనకు తెలియంది కాదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. సాందీపని కుమారుణ్ణి తీసుకుని వచ్చాడు కదా, అలాంటి వాడు తన చెల్లెలి యొక్క కొడుకుని ఎందుకు బతికించలేకపోయాడు? ఇక్కడ ఒక కథ ఉంది. సాందీపని దగ్గర కృష్ణుడు, కుచేలుడు వీళ్ళు చదువుకున్నారు. సో బలరాముడు కూడా అక్కడే చదువుకున్నాడు. ఆ గురుదక్షిణగా ఆయనకి ఏమి ఇద్దామని చెప్పి అనుకున్నటువంటి సమయంలో గురువుగారు మాత్రం ఏమి మాట్లాడలేదు. గురుపత్ని అన్నది, నాయన నా కుమారుడు చనిపోయాడని ఏడుస్తూ ఉన్నది. ఆమె ఏమి అడగలేదు. వెంటనే ఇతను వెళ్ళి అతను తీసుకుని పునరుజ్జీవితుడిగా తీసుకుని వచ్చాడు. విధి ఎలా జరగాలో అనేదాన్ని ఎవరు మార్చలేరు కాబట్టి కృష్ణుడు స్వయంగా తాను కూడా నిర్యాణం చెందవలసినటువంటి పరిస్థితి వచ్చింది కదా. అందువల్ల కృష్ణుడిని మనం అపవాదంగా చెప్పవలసిన అవసరం లేదు. ఓకే గురువుగారు, కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అభిమన్యుణ్ణి ఎందుకు రక్షించలేకపోయాడు అనే అంశం గురించి మీ దైన్ శైలిలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. Thank you.